జై గురుదేవదత్త. ఎఫ్టీవి వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 8 శనివారం. ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు వ్యాపార విస్తరణ జరుగుతుంది. అన్ని వర్గాల వారికి ప్రయాణములు లాభసాటిగా ఉంటాయి. వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు తోటి వారి కన్నా మంచి లాభాలు కలుగుతాయి. రెస్టారెంట్ రంగం వారికి స్థల క్రయ విక్రయం లాభసాటిగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబర్చే ప్రయత్నం చేస్తారు. స్త్రీలకు ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ లెదర్ పెయింట్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో కొత్త మార్పులు సంభవిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు వర్ణం. అదోహ సంఖ్య 3. ఈరోజు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. నూతన నిర్ణయాల వలన మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. వ్యాపార అభివృద్ధికి చేయు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి, చిత్రపరిశ్రమ వారికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రెస్టారెంట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలు, స్త్రీలకు పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, షిప్పింగ్ రంగాల్లో పెట్టినట్టే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపిస్తుంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృహ సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు రవిగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులకు సుఫలితాలు కలుగుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ప్రాజెక్టుల అనుమతి కొరకు అధికారులను సంప్రదిస్తారు. రాజకీయ రంగం వారు ఆనందంగా గడుపుతారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. రెస్టారెంట్ రంగం వారికి ఈరోజు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులు నూతన కార్యాచరణను రూపొందించుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధన్నష్టం సూచిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికార యోగాలు సూచిస్తున్నాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రయాణ ప్రయత్నములు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పబ్లికేషన్, ఫుట్వేర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో మీరు చేయు అనాలోచిత పనుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు. అదోహ సంఖ్య 5. ఈరోజు నవగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారిత్య ప్రయాణములు చికాకుని కలిగిస్తాయి. అధిక మొత్తంలో ధనాన్ని, విలువైన డాక్యుమెంట్స్ మీ వెంట తీసుకెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. రెస్టారెంట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. అన్ని వర్గాల వారు కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు తోటి వారితోనూ, ఖాతాదారులతోనూ అనుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. సిమెంట్, ఇనుము రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో, నైపుణ్యంతో అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబ విషయానికి వస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయములు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం. అదృహ సంఖ్య 7. ఈరోజు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్న పనులు చివరి నిమిషంలో తలక్రిందులు అవుతాయి. అందువల్ల కొంత మానసిక అశాంతి చోటు చేసుకుంటుంది. నూతన ప్రణాళికలు రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలు పరిచేనట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చు. రాజకీయ రెస్టారెంట్ రంగం వారికి శత్రువుల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో వ్యతిరేకత ఎదుర్కొంటారు. అధికారులు మీ తప్పుల్ని ఎంచుటకు అవకాశం కలదు. తగు జాతలు పాటించాలి. నిరుద్యోగులకు నిరాశజనకంగా ఉంటుంది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు అత్తంటి వారితో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదృహ సంఖ్య 6. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి.
ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రిషభ రంగం వారికి స్థలక్రయ విక్రములు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించి అడుగు వేయటం మంచిది. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు డైరీ, క్రూడ్ ఆయిల్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదుహ సంఖ్య 8. ఈరోజు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుభయోగం కార్యక్రమంలో తదుపరి తులారాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేసే ప్రతిఫలంలోను మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టులకు లాభాలతో కూడిన అభివృద్ధి ఉంటుంది. కళాకారులకు చిత్రరంగం వారికి సమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారు, రిషభ రంగం వారు అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు సమయంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అల్యూమినియం, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు. అదుహ సంఖ్య 4. ఈరోజు రాహుగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారిత్య ప్రయాణములు అనుకూలిస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ప్రభుత్వ కాంట్రాక్టుల వారికి అనుమతులు సాకారం అవుతాయి. నూతన పెట్టుబడులపై దృష్టిని సారిస్తారు. విదేశీ వ్యాపారాలు విస్తరిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ రీతిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలకు అత్తింటి వరక సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదుహ సంఖ్య 3. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చికాకులు ఎక్కువగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అన్ని వర్గాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. రిషభ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. రాజకీయ రంగం వారు అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగస్తులు సాంకేతిక, ఆటోమొబైల్, పత్రికా రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు సందర్భోచితంగా ప్రవర్తన లేకపోవడం వలన అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లి యొక్క అనారోగ్య మనస్తాపాన్ని కలిగిస్తుంది. దంపతుల మధ్య వాదన ప్రతివాదం చోటు చేసుకుంటాయి. కోర్టు కేసులు, స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదుహ సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారంలో నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టే అవకాశం లేదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. రిషభ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజకీయ నాయకులు మంచి చెడు నిర్ణయించలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. విదేశీ వ్యాపారాలు వాయిదా వేయటం మంచిది. పారిశ్రామిక రంగాల వారు కార్మికులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయములపైన మీ యొక్క ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సుఖశాంతులు లోపిస్తాయి. సోదరి సోదరులతో వ్యతిరేకత సూచిస్తుంది. కోర్టు విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదుహ సంఖ్య 2. ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, రిషభ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. రాజకీయ రంగం వారు అన్నింట విజయాన్ని పొందుతారు. రచయితలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు మీ పైవారక సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గోల్డ్, బ్యాంకింగ్, కాపర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
కుటుంబరీత్యైనటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీద అవుతుంది. విద్యార్థులు పాల్గొనేటువంటి సంగీత పోటీల్లోనూ చిత్రలేఖ పోటీల్లోనూ విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అధ సంఖ్య 3. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీనరాశి. 20 మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయములపైన వ్యాపార అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వ్యాపార అవసరాలకు రుణాలు చేతందుతాయి. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు విస్తరిస్తాయి. రెస్టారెంట్ రంగం వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి కోర్టు వ్యవహారం ముందు విజయం లభిస్తుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు, తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గర అవుతారు. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి అనుకోకుండా ఆర్డర్లు చేతకందుతాయి. స్త్రీలకు ప్రమోషన్ అవకాశాలు కలవు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానమునకు వివాహ ప్రయత్నములు సఫలమవుతాయి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అధ సంఖ్య 7. ఈరోజు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. శుభయోగం కార్యక్రమంలో రాశిఫలాలు చూసాం కదా. జాతక విశ్లేషణ కోసం కొంతమంది ప్రేక్షకులు ఫోన్ కాల్స్ ద్వారా మరియు మెయిల్స్ ద్వారా వారి వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. జాతక విశ్లేషణలో మొట్టమొదటి కాలర్తో మాట్లాడదాం. మరొక కాలర్ తెలుసుకుందాం. జయగురత్ అండి. జయగురత్ గురువు గారు ప్రణామములు. జయగురత్ అమ్మ, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? వెంకట శివకుమారి గారు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కడప నుండి మాట్లాడుతున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఎవరి గురించి? నా గురించి గురువు గారు. సరే, వివరాలు చెప్పండి అమ్మా. నవంబర్ 11, 1995 గురువు గారు. సమయం అమ్మా? రాత్రి 9:10 రాత్రి. ఎక్కడ పుట్టారమ్మా మీరు? చిలుకలూరుపేట గురువు గారు, గుంటూరు జిల్లా. చిలుకలూరుపేట. ఇప్పుడు ఉండేది కడప అంటున్నారు కదా? అవును గురువు గారు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శివకుమారి గారు ఆరుద్ర నక్షత్రం 2వ పాదం, మిథున రాశి. అవును గురువు గారు. చూడండి, మీ జాతక రీతి ఏంటంటే ఇప్పుడు నడిచే దశ, గురుదశ ఏదైతే ఉందో అంత యోగాన్ని కలిగించడం లేదు. గుర్తింపు పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, పెళ్లి పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని బలహీనపరుస్తారు. తర్వాత ఆరోగ్యం మీద కూడా, ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. మైండ్ బ్లాక్ అయిపోయినట్టు ఉంటుంది. కొంత యాంగ్జైటీకి తొందరగా లోన్ అవటానికి కారణమవుతారు. దానికి గాను గురు శుక్రుడికి ఏమండి, రాహు యొక్క స్తోత్రాలు పఠించండి. గురు శుక్ర రాహు యొక్క స్తోత్రాలు పఠించండి. ప్రతినిత్యం 6లోగా స్తోత్రాలు పఠించండి. దుర్గమ్మ వారిని కొలవండి. చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఏదైనా జాబ్ రాస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అవి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి గురువు గారు. చూడమ్మా, నేను సివిల్ సర్వీసెస్ కి ట్రై చేస్తున్నాను, అది వస్తుందా కాదా, గ్రూప్ 1 కానీ గెజెటెడ్ పోస్ట్ ఏదైనా. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు దాకా నడిచే దశ మనకి 21 మే వరకు గురుడు అంత అనుకూలం కాదు. తర్వాత వచ్చే దశ ఏదైతే ఉంటుందో శని మహాదశ. మీ జాతకానికి శని స్వక్షేత్రంలో ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు మనం అనుకున్నటువంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. కానీ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఐ కష్టం. అర్థమవుతుందమ్మా, మిగిలిన ఏదన్నా పోస్టులు రాయండి. కావాలంటే ఇప్పుడు 95 అంటే ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయండి కొంత. గవర్నమెంట్ జాబ్ యోగాలు అయితే ఉన్నాయి. బ్యాంకింగ్ ట్రై చేసుకోవచ్చు, బ్యాంకింగ్ చేసుకోవచ్చు, కోర్ట్స్ ట్రై చేసుకోవచ్చు. మీ జాతకంలో 6 ఇంట్లో గురు కుజులు అండి, శని భాగ్యంలో ఉన్నారు కాబట్టి లాగో ట్రై చేసుకోవచ్చు మీరు. మ్యారేజ్ అంతా 21 మే తర్వాత, 2021 మే తర్వాత. దోషాలు అంటే ఇవే పరిహారాలు చేసుకోవాలి మీరు. ఇబ్బందులు అంటే చూడండి, హెల్త్ పరంగా హార్మోన్ ఇష్యూస్, గురుకుజులు కదా, హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. మైండ్ పరంగా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతూ ఉంటారు మీరు. ఓకే, మ్యారేజ్ ఇబ్బందులు ఏంటంటే మీ మాట ఏంటే కనుక ఆ అబ్బాయి సేఫ్, మీ మాట వినకపోతే సేఫ్ కాదు. అంటే మీరు కొంత మార్పు తెచ్చుకోవాలి యాటిట్యూడ్లో. మిమ్మల్ని తట్టుకోవడం కష్టం కదమ్మా, మీ ఇంట్లో వాళ్ళు అమ్మా నాన్న కూడా అంటుంటారు కదా, చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ, ఇబ్బంది ఉంటుంది. అది హైలీ ఎమోషనల్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. కోపం వస్తే ఇసిరేస్తారో అంత భయంగా ఉంటుంది అమ్మా నాన్న వాళ్ళకి. ఆ తత్వాన్ని మీరు, అది యాటిట్యూడ్ ప్రాబ్లం అంటారు. మీకే కాదు, ఎవరికైనా 6 ఇంట్లో గురు కుజ కలిసినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. అది ఎవరికైనా రావచ్చు, నాకు రావచ్చు, మీకు రావచ్చు. అది తెలుసుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి అబ్బాయి చేసుకోవాలి, ఆ అబ్బాయి జాతకంలో 6 ఇంట్లో బలమైన గ్రహాలు ఉండొద్దు ఆ అబ్బాయికి. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇద్దరు రిఫ్రీ కావాలి, మీ అమ్మ నాన్నగా రోజు రిఫ్రీగా ఉండాల్సి వస్తుంది.
అలాంటప్పుడు ఈ స్తోత్రాలు చేసుకోవటం, యోగ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అంటే ఎక్కడ కోర్సులు చేయమని కాదు, మీ అంతటి మీరు ధ్యానం చేసుకోండి, ఓంకారంతో చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి, మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. సరేనా? సరే గురువు గారు, ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి? ఏముండవు. స్తోత్రాలు చదువుకుంటే చాలా, స్తోత్రాలు చదువుకోండి, ఆర్థికంగా బాగుంటే మీ అమ్మ నాన్నకి చెప్పి జపాలు చేయించుకోండి. ఎందుకంటే నమ్మ మీ జాతకంలో బుధరాహులు కలిశారు, బుధరాహులు కలిసినప్పుడు మీకు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో అది రిటర్న్ ఎగ్జామ్ అయితే సక్సెస్ అవుతారు, కానీ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అది ప్రాబ్లం ఉంటుంది, దాని కారణం బుధరాహులు కలిశారు, అర్థమవుతుంది. అందుకని అందుకని సివిల్స్ కష్టం అంటున్నాను. మీకు ఏదైనా సరే, ఈవెన్ బ్యాంక్ పిఓస్ కష్టం, బ్యాంక్ దీంట్లో అయితే వెళ్ళొచ్చు, ఐబీబీఎస్ వెళ్ళొచ్చు, అలా అనమాట. ఇంటర్వ్యూతో కూడుకున్న ఏ అంశమైనా మీరు సక్సెస్ కారు, అర్థమవుతుందా? దాన్ని మీరు చక్కగా చేసుకోవడానికండి, జపాలు చేయించుకోండి డబ్బులు ఉంటే కనుక, లేదనుకోండి ప్రతిరోజు 180 సార్లు చేయండి. ఓకేమ్మా? కుదిరితేమ్మా కొద్దిగా జాబ్ వచ్చిన తర్వాత డైమండ్ ఎమరాల్డ్ వేసుకోండి, ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. డైమండ్ పచ్చాను వజ్రం, ఓకే? ఉద్యోగం వచ్చాక ఇప్పుడు అనవసరంగా అమ్మ నాన్న కంగారు పెట్టేసి 100,000 రూపాయలు ఖర్చు పెట్టద్దు. మీరు మీకు ఉద్యోగం లభించిన తర్వాత అప్పుడు పచ్చ వజ్రాలు వేసుకోండి, ఓకే? అది మీ లైఫ్ రెమెడీ, ఓకేనమ్మా? మా అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, అది నా జాతకం వల్ల అట్లా ఏమన్నా? ఒకటి చూడండి, మీ జాతకం వల్ల ఉండదు, ఒకరి జాతకం ఒకరిని ప్రభావితం చేయదు. మన జాతకం, మీ జాతకంలో సూచన ఉంటుంది, అంతే, అర్థమవుతుందా? ఇప్పుడు మీ అమ్మగారి జాతకాన్ని బట్టే ఉంటుంది అనమాట ఆవిడకి ఎంతో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి అనేది. అయితే మీరు ఒకసారి అమ్మగారి కుదిరితే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పూజారి గారికి ఎదగని చెప్పి సౌరాష్ట్రాక్షరి జపం చేయించండి. మీరు ఇప్పుడు కడపలోనే ఉంటారా? కడపలో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటారా రెగ్యులర్గా? రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ దగ్గర కాబట్టి ఖడ్గమాల అచ్చిన చేయించుకోండి, మీ మీ పేరు మీద, అమ్మగారి పేరు మీద, గుడిలో. సరేనమ్మా, మంచిదమ్మ. జై గురుదత్తమ్మ, శుభం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. జై గురుదత్త అండి. నమస్కారం అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంధ్య అండి, కొత్తగూడెం నుండి మాట్లాడుతున్నాను. సంజయ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సంజయ్ గారు మీరు? మా బాబు కోసం అండి. బాబు పేరు? బాబు పేరు శివదీప్ అండి. శివదీప్, డీటెయిల్స్ ఇవ్వండి. 6/8/1990 సాయంత్రం 3:30 బాబు ఎక్కడ జన్మించాడండి? బాబు ఖమ్మం అండి. ఖమ్మం. మీరుండేది కొత్తగూడెం? అవునండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి అల్పకం శివదీప్ కదా? అవునండి. శ్రావణ నక్షత్రంలో పుట్టాడు, 3వ పాదం అండి. ఇప్పుడు 80 ధనుర్లగ్నం అంటారు, రాశి మకర రాశి అమ్మా. బాబు జాతక రీత్యా ఏంటంటే అమ్మా, ఇప్పుడు నడుస్తుంది గురుదశ, గురుడు చాలా బలంగా ఉన్నారు, దాని ద్వారా మీకు మంచి ఫలితాలు కావాలి. కాకపోతే ఏమవుతుందంటే గురువు కేతుతో కలవటం వల్ల కొంత బలహీనత ఏర్పడింది, చంద్రుడు గురుడు సమసప్తకాలంలో ఉండటం వల్ల కూడా బలహీనత ఏర్పడింది. కావున మీరు ఏం చేయాలంటే అమ్మా, చంద్ర కుజ కేతు యొక్క స్తోత్రాలు పఠించమని చెప్పండి, ఓకే? చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ మధ్య నా హౌస్ చేంజ్ కొనటం కానీ స్థలాలు కొనటం చేశారమ్మా లాస్ట్ 1 ఇయర్లో? ప్రయత్నం చేస్తాను. మంచిదమ్మా, ఈ అబ్బాయి కూడా అంతా బాగుంటుంది. ఎక్కడ ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు ఈ అబ్బాయి, బయట ఉన్నాడా? ఇండియాలోనే, హైదరాబాద్ లోనే ఉంటదండి. కాకపోతే తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లము, జాబ్ అనేది ప్రెజెంట్ గా చేస్తుండే, మంచి జాబ్ కావాలి. మంచి జాబ్ వస్తుందమ్మా, ఎందుకంటే ఈ అబ్బాయి గురుదశ మంచిదే, కానీ గురు కేతు కలయక గురుగ్రహం పైన చంద్రుడు సమసప్తకాలంలో ఉంటాం, ఆ అబ్బాయికి యోగం కలిసి రావడం లేదు. హెల్త్ ఇష్యూస్ కూడా అదే కారణం, గురుకేతు యొక్క కలయిక వల్ల హెల్త్ ఇష్యూస్ ఈ అబ్బాయికి, అర్థమవుతుందమ్మా? అందువల్ల ఈ స్తోత్రాలు గట్టిగా చేయమని చెప్పండి. ఎందుకంటే ఎలర్జిక్ ఉంటారు వీళ్ళంతా, స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కొద్దిగా లావు కూడా అవుతారు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఒబిసిటీ వస్తుంది ఇప్పుడు. వాటి కారణాలు ఇవి 3 అవుతాయమ్మా. ఈ 3 స్తోత్రాలు చదువుకోండి. ఏమాత్రం వీలున్నా, మీ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి శ్రీక్షేత్ర గాన్గాపూర్ ఒకసారి దత్తాత్రేయ స్వామిని దర్శించమని చెప్పండి. మ్యారేజ్ గడ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సెప్టెంబర్లో, 2019 సెప్టెంబర్లో ఈ అబ్బాయి కళ్యాణ్ గడ్లు స్టార్ట్ అయ్యాయి. మరి ఎందువల్ల జరగలేదు, ఫలితాలు ఎందుకు రావడం లేదు అంటే ఇందాక చెప్పిన కారణాలు, చంద్ర కుజ కేతువులు. ఏమా ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ ఇంకేం కావాలి చెప్పండి? సింపుల్ రెమెడీ చెప్పా, పొద్దుపు 6 లోగా ఈ స్తోత్రాలు చదువుకోవాలి, మీకు డబ్బు ఉంటే కనుక చంద్ర కుజ కేతు జపాలు చేయించండి, తర్వాత గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించమని చెప్పాను. ఇంకేం కావాలి రెమెడీస్ మీకు చెప్పండి. తర్వాత పెద్ద కోళ్ళ పాప పేరు సాధన అండి. సాధన గారు డీటెయిల్స్ చెప్పండి. 24/1994 సమయం అమ్మా? సాయంత్రం టైం అండి, కరెక్ట్ గా. కానీ సమయం తెలియదు అమ్మా, సమయం తీసుకుని నెక్స్ట్ వీక్ కాల్ చేయండి. ఏమా
ఇప్పుడు మీ శివదీప్ ఏం చదువుకున్నాడు? బీటెక్. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయికి ఏంటంటే నేను చెప్పిన మీరు జపాలి రాసుకున్నారా? మీరు నేను చెప్పిన పరిహారాలు రాసుకున్నారా మీ శివదీప్ కి? మంచిది, చూడండి ఇవి పరిహారాలు చేయించండి. ఆ అబ్బాయికి విదేశాలకు వెళ్లే యోగాలు ఉన్నాయి, అర్థమవుతుందమ్మా? మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు దాకా జాబ్లో ఎందుకు సెటిల్ అవ్వలేదు నేను చెప్పాను. ఇవి చేసుకోవటం వలన మొన్న మొన్న వరకు నడిచినటువంటి రాహుదశ అబ్బాయికి యోగాన్ని ఇవ్వలేదు. ఈ అబ్బాయి ఇండియాలో సెటిల్ అవ్వడు అలా అని చెప్పేసి ఇమీడియట్గా అన్ని వదిలేసి ఎంఎస్కి వెళ్ళమను, డబ్బులు తగలేసి వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. కంపెనీలో మార్పు వస్తే కంపెనీ వాళ్ళే పంపిస్తారు, మ్యారేజ్ అయ్యాక ఆ అబ్బాయి వెళ్తాడు, సరేనా? అందుకని మనం యోగం కోసం పరిగెత్తద్దు, యోగం ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకే, ఈ పరిహారాలు చేసుకుంటే మీ అబ్బాయి బాగా సెటిల్ అవుతాడు, ఆరోగ్యంలో ఇబ్బందులు తగ్గుతాయి, అంతా బాగుంటుంది, సరేనా? పెద్దబాబు చెప్పండి, మీ సాధన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కనుక్కుని కాల్ చేయండి. తర్వాత మీ పెద్దబాబు పేరేంటి? మణిరూప్. డీటెయిల్స్ ఇవ్వండి. 5/12/1988 అండి. సమయం అమ్మా? 7:30 అండి, ఈవినింగ్. ఈవినింగ్ 7:30. ఈ అబ్బాయి కూడా ఖమ్మమేనా? ఈ అబ్బాయి కొత్తగూడెం అండి, పుట్టింది కొత్తగూడెం. చూడండి అమ్మా, సోమవారం పుట్టాడు అబ్బాయి. అవునండి అమ్మా. స్వాతి నక్షత్రం 1వ పాదం అమ్మా, తులారాశి, మిథున లగ్నం. ఈ అభయోగ జాతకంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అమ్మా, శని బుధులు రవి, శని బుధ రవికి స్తోత్రాలు చదువుకోమని చెప్పండి బాబుని. జాబ్ ఎలా ఉంటుంది? జాబ్ లైఫ్ సెటిల్మెంట్, పిల్లలు అన్నీ బాగుంటాయండి. కొద్దిగా 22 వరకు మధ్యస్థంగా ఉంటుంది అబ్బాయికి, 2022 వరకు. ఇప్పుడు ఎలా ఉందో అలానే కంటిన్యూ అవుతుంది. వీటి నుంచి అబ్బాయి ఫలితాలు పొందడానికి శని రవి బుధ స్తోత్రాలు చదువుకోమనండి. ఓకేనమ్మా? జయగురత్ అండి. హలో, నమస్తే గురుగారు. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు ఏబి గోపాల్ సార్. ఏబి గోపాల్. నేను నెల్లూరులో ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు పుట్టాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గోపాల్ గారు. 21/6/1959. నెల్లూరేనా? అవును నెల్లూరు. 1959 కదా మీరు? 1959. అవునవును. చూడండి మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మూలా నక్షత్రం 3వ పాదం అవుతుంది. అవును అవును. ఇప్పుడు చూడండి గోపాల్ గారు, మీ జాతకరీత్యా 2 ఏంట కుజశుక్రుల కలయిక ఏమవుతుందంటే ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరూ మీ పనితనాన్ని అందరూ ఉపయోగించుకుంటారు. ఓకే, తర్వాత శనిచంద్రులు కలయిక ఏమవుతుందంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి, మీరు ఎంజాయ్ చేయరు కానీ డబ్బులన్నీ అయిపోతాయి, దానికి కారణం శని. గురుడు బలహీనంగా ఉన్నారు, అందుకని కుజ గురు శనికి పరిహారాలు చేసుకోండి రోజు. కుజ చెప్పండి. చూడండి, సొంత ఇల్లు యోగం ఉంది, కాకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క ఆర్థిక స్థితి వలన మీకు ఆ యోగం కలిసి రావడంలా, ఆ పరిహారాలు చేసుకోండి, సొంత ఇల్లు యోగం నెరవేరుతుంది. చూడండి, 20 ఏప్రిల్ నుంచి 21 అక్టోబర్ మధ్యలో ఉంది. 20 ఏప్రిల్ నుండి 21 అక్టోబర్ మధ్యలో ఉంది. నేను ఎందుకు టెంటేటివ్గా ఇస్తున్నాను అంటే మీ జాతకంలో బలహీనతలు ఉన్నాయి, ఇవి మీరు చేసుకుంటే పక్క 20 ఏప్రిల్ నుంచి 21 అక్టోబర్లో కట్టేస్తారు, లేదనుకోండి 22 అక్టోబర్ తర్వాత అవుతుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు ఉంటుంటాయి, ఎందుకనంటే ఈ యొక్క గురుడు ఎప్పుడు కూడా ఆరో ఇంట్లో గురుడు అంత మంచిది కాదు, ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఇస్తాడు, మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు కదా, అలాంటి వాటికి కారణం అవుతాడు. ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఈ పరిహారాలతో తగ్గుతుంది మీ గోపాల్ గారు. మీకు శని గురు కుజ స్తోత్రాలు చదువుకోండి. కాదండి, రోజు 108 సార్లు శని కుజ గురులు చేయండి. మీ నవగ్రహ స్తోత్రాలు అని చదువుకోండి. శని కుజ గురులు 3 108 సార్లు చేయండి, మీకు ఫలితం తెలుస్తుంది. తెలిసిన తర్వాత మన పరిహారాలు చేయండి. అవునండి అవునండి, చేసండి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి. జై గురుత్ అండి, శుభమండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. జై గురుదత్ అండి. హలో గురుగారు, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచేనండి. బాబు కోసం అడుగుదాం అనుకుంటున్నాను. మీ పేరమ్మా? మీ పేరు? పేరు హేమంత్. నా పేరు అరుణ అండి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. అది 2 ఏప్రిల్ 1991 అండి. 22 ఏప్రిల్? 1991. సమయం అమ్మా? సమయం 10:30 అండి పొద్దున్న. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ లోనే ఈఎస్ఐ హాస్పిటల్ లో. ఈఎస్ఐ హాస్పిటల్ లో అమ్మా. పుష్పి నక్షత్రం 4వ పాదం, కరెక్టేనమ్మా? కరెక్ట్ అండి. చూడమ్మా, అబ్బాయి మిథున లగ్నంలో పుట్టాడమ్మా. జాతకరీత్యా ఈ అబ్బాయికి గురు చంద్ర శుక్ర బుధ గ్రహాల యొక్క స్థితిగతులు మంచివి ఏమ్మా. అయితే ఫలితాలు ఏంటంటే కుచికేతువులు కలయిక వలన చాలా అగ్రెసివ్గా ఉంటాము, డిసిషన్స్ కూడా ఫాస్ట్గా తీసుకోవడం జరుగుతుందమ్మా.
ఇంపల్సివ్గా ఉంటాడు, కోపం, ఇవన్నీ ఆ అబ్బాయి యొక్క యోగాన్ని తగ్గిస్తున్నాయి. ఈ అబ్బాయి జాతకంలో అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి, కానీ ఈ యోగాలు ఎందుకు పోయినాయి? ఒకసారి కొంతమందికి యోగం ఉంటుంది, అనుభవంలోకి రాదు. ఇప్పుడు మీరు జనరల్గా జాతకం చూపిస్తే అద్భుతమైన జాతకం అంటారు, కానీ యోగం ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోవాలి. దానికి కారణం ఆ అబ్బాయి యొక్క తత్వం, ఇంపల్సివ్ నేచరు. దానికి కారణం ఏం చేయాలంటేనమ్మా, కుజకేతు శని యొక్క స్తోత్రాలు పఠించమని చెప్పండి. పఠిస్తాడని నేను అనుకోను, కానీ పఠించమని చెప్పండి. స్తోత్రాలు తర్వాత డబ్బు ఉంటే జపాలు చేయించండి. గణపతిని ఎక్కువగా ఆరాధించాలి బాబు. రోజు గణపతి లైఫ్ బాగుంటుంది, అదే కదా చెప్తున్నానమ్మా. లైఫ్ ఇప్పుడు జాబేనమ్మా. ఈ అబ్బాయి జాబే, ఒకవేళ బిజినెస్ కాదకూడదు అంటే కనుక ఏజెన్సీలు ఇప్పించండి అంతేగాని. ఎక్కువ పెట్టి, ఈ అబ్బాయి అగ్రెసివ్ ఇన్వెస్టర్. సపోజ్ ఒక చోట 10 లక్షలు లాభం వచ్చింది అనుకోండి, 10 మంది దగ్గర ఇంకో 10-10 లక్షలు తీసుకొచ్చి మొత్తం 1 కోటి రూపాయలు పోగొడతాడు, ఉన్నాయన్నీ పోతాయి. ఆ అబ్బాయి అగ్రెసివ్ ఇన్వెస్టర్, అందుకని వీళ్ళు బిజినెస్గా పనికిరారు. అది తగ్గాలంటే ముందు కుజకేతు శని స్తోత్రాలు చదువుకోవాలి, డబ్బు ఉంటే జపాలు చేయించాలి, గణపతిని ఆరాధించాలి, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. అబ్బాయి తప్పకుండా ఆ అబ్బాయి సక్సెస్ అవుతాడు. సంకటహర చతుర్థి అండి, చేయమని చెప్పండి అబ్బాయిని. ఒక మంచి డైమండ్ వేయండి అమ్మా, 32-40 సెంట్స్ డైమండ్ వేయమనండి. వేస్తే రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి వేయండి. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి, నేను చెప్పాను కదా క్రెడిట్ కార్డ్ స్వైపులు చేసి అప్పులు చేసి వేయకూడదు ఎవరు కూడాను. ఓకే, తర్వాత ఏంటమ్మా, 21 మే 22 మధ్యలో బాగోదు. 21 మే 22 జూలై మధ్యలో ఆ అబ్బాయికి నెగిటివ్ పీరియడ్ ఉంది, 21 మే నుండి. ఎందుకంటే ఆ టైంలో ఆ అబ్బాయి పెట్టుబడులు పెట్టకూడదు అక్కడ, ఇబ్బంది పడతాడు. సరేనా, ఉద్యోగం అన్నీ వస్తాయి అమ్మా, ఉద్యోగం వస్తుంది అబ్బాయికి. ఓకే, ఈ స్తోత్రాలు చదవమని చెప్పండి. జై గురుదత్తమ్మ. ఇది ఈనాటి శుభయోగం కార్యక్రమం. జై గురుదేవదత్త. గురువుగారి సమక్షంలో సికింద్రాబాదు పీఠమునందు అన్ని రకాల జపాలు, హోమాలు నిర్వహింపబడును. ప్రతినెలా మూలానక్షత్రం రోజున లోకకల్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచిన వారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733366, 9701933366.